ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్, అనగా యేసు మన జీవితాల్లో హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమానికి మిమ్మల్ని మరొక పర్యాయం ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం అందజేయడానికి మన మధ్యలో సేవకులు సిద్ధంగా ఉన్నారు, కనుక దేవుని యొక్క వాక్యం వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో మనం ప్రార్థన, వాక్య పఠనం, తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా గొప్ప దేవ, నీ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన హెచ్చవలసి ఉన్నది అన్న కార్యక్రమం ద్వారా మరొకసారి మీ యొక్క దాసిని నిలబెట్టి దేవ మాతో మాట్లాడబోతున్నకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దాసిని బలపరచండి, మీ యొక్క ఆత్మతో నింపండి దేవ. మాకు కావాల్సిన వర్తమానాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. పరలోక సంబంధమైన జ్ఞానాన్ని దాసునికి దయచేయండి దేవ. వాక్యానుసారంగా నడిచే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ వాక్యం వినబోతున్న ప్రతి ఒక్కరిని మీ చేతికి సమర్పిస్తున్నాం దేవ. ఈ వాక్యాన్ని దేవ మా జీవితంలో ఫలింపజేయమని ప్రార్థన చేస్తూ మీ యొక్క దాసుని అలాగ వినబోతున్న వారందరినీ మీ చేతికి సమర్పిస్తూ మీరు మాత్రమే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములు అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు మన వాక్య ధ్యాన నిమిత్తమై మార్కు సువార్త 2:20 చదువుకుందాం. పెండ్లి కుమారుడు వారి ఇద్దరుండి కొనుపోబడు దినములు వచ్చును, ఆ దినములలోనే వారు ఉపవాసం చేతురు. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించును గాక, ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గత ఎపిసోడ్లో యేసు ప్రభు సిలువలో పలికినటువంటి 7 మాటల ధ్యానాలు మనం ముగించుకున్నాం. యథావిధిగా మనం మార్కు సువార్తలోని ధ్యానాల్లోకి వెళ్దాం. మార్కు సువార్తలో మనము 1వ అధ్యాయంలో 2 వచనాలు లేకపోతే 2 సందేశాలు మనం అందులోంచి ధ్యానించుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి కొన్ని వారాలు మార్కు సువార్తలోంచి అలాగ మెల్లగా లూకా సువార్త అలాగ మనం కొత్త నిబంధన మొత్తం కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా నా కొరకు, దేవుడు నాకు అప్పగించినటువంటి పరిచర్య కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నా. ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణ రాష్ట్రంలోను జరుగుతున్నటువంటి ఈ పరిచర్య కొరకు మీ యొక్క ప్రార్థనలు మాకు అవసరమైనది. మీ డబ్బులు కాదు మాకు అవసరమైంది, మీ ప్రార్థన మాకు అవసరమైంది. అందుకొరకే మా అకౌంట్ నంబర్లు కానీ ఏమి ఇవ్వడం లేదు. మీరు కావాలి మాకు, అంతేకాకుండా మీ ప్రార్థనలు మాకు ముఖ్యం. కనుక ఈ విషయాలను దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈ ఉదయకాలం ఈ షూటింగ్ జరుగుతున్న రోజు నేను తెలంగాణలో పరిచయం ముగించుకొని ఒక వివాహానికి వెళ్ళి రావడం జరిగింది. తెలంగాణలో గిడియన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి సహవాసం యొక్క పరిచయం విస్తరిస్తుంది. ప్రభు కృపను బట్టి అక్కడ 22 మంది పాస్టర్లు ఈ సహవాసంతో కలిసి పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో సుమారు 75 మంది పాస్టర్లు పనిచేస్తున్నారు. వీరందరిని బట్టి ప్రభు నామాన్ని మహిమపరుస్తూ మీ వ్యక్తిగతమైన ప్రార్థనలో మీరు ఈ సేవకుల కొరకు నా కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం. పాస్టర్ జాన్ కిమ్ గారు అమెరికా మరియు పాస్టర్ సంగ్ కిమ్ గారు అమెరికా, వీరిరువురు సోదరులు. వీరు కొరియా దేశస్థులు అయినప్పటికీ అమెరికాలో సెటిల్ అయ్యారు. వీరు ఆత్మీయ ఆర్థిక సహకారాలు అందిస్తూ ఈ గిడియన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనే సహవాసం ముందుకు సాగుతుంది. ఎవరైనా నెల్లూరు ప్రాంతంలో ఈ మాటలు వింటున్న దేవుని సేవకులు ఎవరైనా ఇండిపెండెంట్గా పనిచేస్తూ ఉన్నట్లయితే, ఈ సహవాసంతో కలుసుకోవాలని ఆశపడుతున్నట్లయితే నేడే మీరు మమ్మల్ని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. ఒకవేళ నన్ను నేరుగా సంప్రదించాలంటే ఈమెయిల్ ఐడి ఇవ్వబడుతుంది, కనుక ఆ ఈమెయిల్ ద్వారా నన్ను సంప్రదించాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ రండి. దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యాన్ని విని ఆత్మలో ఎదుగుదాం, విశ్వాసాన్ని పెంచుకుందాం. మన ధ్యానం నిమిత్తమై మార్కు సువార్త 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. మార్కు కుమారుడు వారి యొద్ద నుండి కొనుకోబడు దినములు వచ్చును, ఆ దినములలోనే వారు ఉపవాసం చేతురు. ఉపవాసాన్ని గురించినటువంటి ప్రశ్న శిష్యులు వేసిన ప్రశ్న కాదు, యేసు శిష్యులను ఉద్దేశించి లేకపోతే యేసును ఉద్దేశించి వాళ్ళకందరికీ ఆశ్చర్యంగా ఉంది. ప్రతి మతంలో ఉపవాసము అనేటువంటి సాంప్రదాయం ఉంది, కానీ యేసు అనుచరులు ఎప్పుడు ఉపవాసం ఉన్నట్టుగానో లేకపోతే ఎటువంటి అనుభవం లేదే, ఎప్పుడు తింటూ తాగుతూ ఉంటున్నారే, ఏంటి జీవితం, ఏంటి వీళ్ళ జీవితాలు, ఏంటి వీళ్ళ శిష్యత్వం అనేటువంటి ఆలోచనలు ప్రశ్న రూపం దాల్చినప్పుడు, ఆ ప్రశ్న అక్కడ వేయబడినప్పుడు వాటికి జవాబు యేసు ప్రభు ఇచ్చినట్టుగా చూడగలం. ప్రతి ప్రశ్నకు యేసు ప్రభు జవాబు ఇస్తూనే ఉన్నాడు. ఆయన జవాబు ఇవ్వకుండా ఉన్నటువంటి ప్రశ్నలు అంటూ లేవు, ఎందుకంటే ఆయన అనంత జ్ఞాని. ఆయన జ్ఞానంలోంచి మానవ పరిమితమైనటువంటి ప్రశ్నలకు ఆయన సులభంగా
జవాబు ఇవ్వగలడు అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. కొంతమంది అడిగినటువంటి ప్రశ్నకి శిష్యులు అనగా యేసయ్య యేసుప్రభువా నీ శిష్యులు ఉపవాసం ఉండరా ఉంటారా, మాకు ప్రతి మతంలో ప్రాచీన మతాల్లో ఉపవాసాలు ఉన్నాయే, ఈ దినాల్లో కూడా క్రైస్తవత్వంలో కూడా ఉపవాసాలు ఉన్నాయి, మరి ముఖ్యంగా లెంట్ డేస్ శ్రమకాలాల్లో ఉపవాసం ఉండేటువంటి వాడుక లేకపోతే వేడుకగా అది జరుగుతున్న విషయం. కానీ యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట, ప్రస్తుతం నేనున్నంత కాలము వీరు ఉపవాసం ఉండరు, కానీ మనుష్య కుమారుడు లేకపోతే పెండ్లి కుమారుడు కొనిపోబడేటువంటి దినాలు వస్తాయి. అనగా ఇది మరొక రూపంలో యేసు ప్రభు తన మరణాన్ని గురించి ప్రచురిస్తున్నాడు, లేదా ప్రవచిస్తున్నాడు, లేదు అంటే యేసు ప్రభు తన ఆరోహణ గురించి ప్రవచిస్తున్నాడని, లేదు అంటే యేసు ప్రభు శిష్యుల యొక్క పరిచర్య గురించి ప్రవచిస్తున్నాడు అని అర్థం చేసుకోవచ్చు. ఎలా అర్థం చేసుకున్నప్పటికీ కూడా యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు మనం కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు వినవు, నువ్వెందుకు ఆలకించవు అనే ప్రశ్న యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో కనిపిస్తుంది. సరే, వాటిలోకి వెళ్ళడం లేదు. నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మను పంపుతానని ప్రభు చెప్పాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రస్తావన లేకుండా యోహాను సువార్తలో చెప్పబడినటువంటి లాంగ్వేజ్ లాంటి ఒక మాటను ఇక్కడ ఉపయోగిస్తే, సహోదరులారా, పరిసయ్య సహోదరులారా, యూదా సహోదరులారా, ఒక కాలము వచ్చుతున్నది, ఆ కాలములో నా శిష్యులు ఇప్పుడు తింటూ తాగుతున్నట్టు నా శిష్యులు ఉపవాసం ఉంటారు అని యేసు చెప్పినట్లుగా అర్థం చేసుకోవచ్చు. యేసు అలా చెప్పాడని కాదు నా మాటల ఉద్దేశం, జాగ్రత్తగా వినండి. మాటను అర్థం చేసుకోవడం కష్టం, కానీ మాటను అపార్థం చేసుకోవడమే చాలా సులభం. వీలైనంత వరకు దేవుని బిడ్డలంగా ఎదుటి వ్యక్తి యొక్క లేకపోతే ఇతర వ్యక్తుల యొక్క మాటలను అపార్థం చేసుకోవద్దు. అడగండి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగండి, ప్రభువా ఈ మాటలు ఏంటి, ఈ మాటల యొక్క అర్థం ఏంటి అని వాటిని ఏమాత్రం పక్కదారి పట్టించకుండా లేకపోతే వక్రీకరించకుండా వాటిని అర్థం చేసుకునేటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తే మనం ఎవరిని అపార్థం చేసుకునే అవకాశం లేదు. కానీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. నేను వెళ్ళిన తర్వాత అనే మాట అక్కడ ఉపయోగించబడలేదు, కానీ మనుష్య కుమారుడు వారి దగ్గర నుంచి కొనిపోబడినటువంటి దినాల్లో ఉపవాసం వాళ్ళు ఉంటారు. అనగా యేసు ప్రభు ఉపవాసాన్ని వ్యతిరేకించడం లేదు. చాలామంది అనుకుంటారు మాతో ఎప్పుడు పెళ్లి కుమారుడు ఉన్నాడు కాబట్టి మేము ఉపవాసం ఉండమని, ఉపవాసం ఉండని వారి స్థితిని లేదా వారి తిండిపోతుతనాన్ని సమర్థించుకుంటున్నటువంటి చాలామంది ఉన్నారు. యేసు ప్రభు మరొక సందర్భంలో మార్కు సువార్త 9వ అధ్యాయంలో అంటాడు, ప్రార్థన ఉపవాసం వలన తప్ప ఇది దేనివల్ల పోదు అని చెప్పాడు. సరే, ఏంటి ఎందుకు అనే దాంట్లో కూడా వెళ్ళడం లేదు. కానీ మనం ఆలోచిస్తున్న విషయాలు ఉపవాసం అనేటువంటి మాటలు, అయితే ఉపవాస దినాలు యేసు ప్రభు చెప్పినటువంటి ప్రవచనం యొక్క నెరవేర్పు. ఇది ప్రవచనమే అనుకోండి, ఇది ప్రవచనము, యెహోవా వాక్కు ఇది, యెహోవా సెలవిచ్చినదేమనగా అన్న పాత నిబంధన ప్రవచనం టైప్లో లేదు, కానీ ఒక కాలం వస్తున్నది అన్న టైప్లోనే నా శిష్యులు ఉపవాసం ఉండేటువంటి కాలం. శిష్యులు ఉపవాసం ఉన్నటువంటి అపోస్తల కార్యములో 3 ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఉపవాసం అనేసరికి ఎందుకు ఉపవాసం ఉండాలంటే దేనికి ఉండాలండి అని రకరకాలుగా ప్రశ్నలు వస్తుంటాయి. కానీ యేసు ప్రభు చెప్పినటువంటి మాటలను ఆధారంగా చేసుకొని ఆయన మాటలు చెప్పాడు ఆ మధ్యకాలంలో, లేకపోతే కొత్త నిబంధనలో, లేదా మార్కు సువార్త మిగిలిన అధ్యాయాల్లో వారెక్కడ ఉపవాసం ఉన్నట్టుగా కనిపించడం లేదు. 9వ అధ్యాయంలో వాళ్ళు ఉపవాసం ఉంటే సమస్య లేదు, ఉపవాసం లేరు కాబట్టి ఒక సమస్యను లేకపోతే ఒక దురాత్మను వెళ్ళగొట్టలేకపోయారని స్పష్టంగా అర్థమైంది. అనగా మార్కు సువార్త 2వ అధ్యాయంలో చెప్పినటువంటి ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు 4 సువార్తల్లో కనిపించలేదు, దీని యొక్క నెరవేర్పు అపోస్తుల కార్యములో కనిపించింది అనే దాన్ని చెప్పడానికి అపోస్తుల కార్యముల్లోంచి 3 ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తాను, ఉపవాసపు ఉదాహరణలు. దీన్ని ఆధారంగా చేసుకుని ఉపవాసం ఎందుకు ఉండాలి అనేటువంటి కొన్ని ప్రాథమికమైన విషయాలు, 3 విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 19వ వచనం. అపోస్తుల కార్యములు యాక్స్ బుక్ ఆఫ్ యాక్స్ 9:19. వెంబడి అతడు దమస్కులోను శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. అక్కడ రాయబడినటువంటి మాటలు ఏంటంటే ఆయన ఆహారము లేకుండా, లేకపోతే కొన్ని తర్వాత రాయబడిన మాట ఏంటంటే 19వ వచనంలో అక్కడ అతడు ఆహారమును పుచ్చుకొని ఆయన బలపడ్డాడు అని రాయబడింది. ఆహారం పుచ్చుకొని అంటే దాని అర్థం అక్కడ 3 దినాలు ఉన్నాడు దమస్కు గేట్ దగ్గర. ఆ 3 దినాలు అపోస్తలుడైన పౌలు ఉపవాసం ఉన్నాడు.
అపొస్తలుడైన పౌలు ఒక యూదుడిగా ఒక పరిసయ్యుడిగా ఆయనకు ఉపవాసం కొత్తదేం కాదు. వారానికి 2 మార్లు ఉంటాను ఉపవాసం అని చెప్పుకున్నటువంటి ఒక పరిసయ్యుడు ప్రార్థన చేసి తృణీకరించబడి లేకపోతే తగ్గించబడినటువంటి ఒక ఉపమానం మనకు తెలుసు. అపొస్తలుడైన పౌలు కూడా పరిసయ్యుడే, కానీ ఆయన అనుకోకుండా అకస్మాత్తుగా జకర్యా గ్రంథము 8వ అధ్యాయం మనకు తెలుసు, సంవత్సరంలో 4 నెలలు వాళ్ళు ఉపవాసం ఉండేవాళ్ళు. కానీ వీటికి అతీతంగా ఆచార ఉపవాసాలకు అతీతమైనటువంటి ఆత్మ సంబంధమైన ఉపవాస దినాలు పౌలు జీవితంలో 3 కనిపిస్తాయి. అంటే పౌలు జీవితంలో ఇంకెప్పుడు ఉపవాసం ఉండలేదా లేకపోతే ఉండలేదు అని నేను జవాబిస్తూ మాట్లాడుతున్న మాటలు కాదు ఇవి. మొట్టమొదటి విషయం, అపోస్తలుడైన పౌలు ఉపవాసం ఉన్నటువంటి సందర్భం, అనగా తను ఇంకా బేబీ క్రిస్టియన్గా అంటే అప్పుడే పుట్టినటువంటి కొత్తగా జన్మించినటువంటి శిశువును పోలిన వాడుగా నికోదేముతో చెప్పబడినట్లు కొత్తగా జన్మించాలి అనబడినటువంటి అనుభవం అతనిలో కనిపించిన తర్వాత, దైవికమైన ఎన్కౌంటర్ జరిగిన తర్వాత, స్పిరిచువల్ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత అతని జీవితం, అతడు ప్రార్థన చేస్తున్నాడు అని రాయబడింది, బాగానే ఉంది. కానీ అతను మామూలుగా ప్రార్థన చేయడం లేదు, అతనితో కలిసి అనేక మంది ప్రార్థన చేస్తున్నారని లేదు, అతడు ఒక్కడే మిగిలాడు, అతడు ఒక్కడే ప్రార్థన చేస్తున్నాడు. ఆహారము తినకుండా, ఆహారము భుజించకుండా ఆయన ఉపవాసం ఉంటున్నాడు, అనగా తర్వాత ఆహారము తిని బలపడ్డాడు అనే మాట మనం చూసిన దాన్ని ఆధారంగా చేసుకొని అపోస్తలుడైన పౌలు యొక్క మొట్ట అనగా అపోస్తలుడైన పౌలు యొక్క ఆత్మీయ జీవితము ఉపవాసంతో ఆరంభమైంది. లూకా సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము మనం గమనిస్తే యేసు యొక్క పరిచర్య ఉపవాసంతో ఆరంభమైంది. యేసు పరిచర్య ఉపవాసంతో ఆరంభమైంది, పౌలు యొక్క ఆత్మీయ జీవితం ఉపవాసంతో ఆరంభమైంది. కాబట్టి ఉపవాసం యొక్క ప్రాధాన్యతను మనం అర్థం చేసుకుంటున్నాం. ఉపవాస దినాలు అనే టైటిల్తో మనం ఈ సందేశాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. ఎందుకు ఉపవాసం ఉండాలి అనే దాని గురించి కాస్త వివరణాత్మకంగా మనం ఈ 3 పాయింట్లోంచి మనం అర్థం చేసుకుంటాం. ఎందుకు ఆయన ఉపవాసం ఉన్నాడు? ఉపవాసం ఉన్నప్పుడు పశ్చాత్తాపం అతనిలో కలిగింది. ఈ క్రీస్తు మార్గానికి, ఈ క్రీస్తు విధానాలకు వ్యతిరేకంగా నేను ఇంతకాలం ప్రవర్తించానే అనేటువంటి పశ్చాత్తాపంతో, పరిశుద్ధాత్ముడు కలిగించినటువంటి దైవ చిత్తానుసారమైన దుఃఖంతో దమస్కూట్ గేట్ దగ్గర ఉన్నాడు. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, ఏదో ఆచారం ఉదయం టిఫిన్ చేయలేదు, లేకపోతే మధ్యాహ్నం భోంచేయలేదు, లేకపోతే రాత్రి ఒకేసారి ఫుల్గా తింటాను అనేటువంటి అనుభవం కాకుండా ఉపవాసంతో ఉన్నప్పుడు పశ్చాత్తాపపు అనుభవంతో ఉండాలి. అంటే అనగా వాళ్ళు పాత రోజుల్లో గోనెపట్ట కట్టుకోవడం లేకపోతే బూడిద పైన చల్లుకోవడం ఇవన్నీ చేస్తారు. అక్షరార్థంగా మీరు కూడా ఒక గోనెపట్ట కట్టుకోవాలనో లేకపోతే బూడిద చల్లుకోవాలని నేను చెప్పడం లేదు. ఇవన్నీ ఎక్కడ బైబిల్లో కొత్త నిబంధనలో ఎక్కడ లేవు. కానీ అంత్య దినాల్లో కొంతమంది తమను తాము అతి పరిశుద్ధులుగాను, అతి భక్తులుగా చూపించుకోవడానికి, నాకు తెలిసిన ఒక వ్యక్తి పేరు చెప్పను కానీ ఆయన గోనెపట్ట ధరించుకున్నటువంటి వస్త్రాలతో పోస్టర్లు వేసుకుని పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నాడు. ఈ ఉపవాసం రహస్యంగా ఉండాలి. బూడిద చల్లుకోవడం సరే, ఇలాగా ఆయన గోనెపట్ట కట్టుకున్నాడు బూడిద చల్లుకోలేదా అని అడిగాను నేను. కానీ మనుషులకు చూపించుకోవడానికి కాదు ఈ ఉపవాసం, ఏదో లెంటు దినాల్లో నేను ఉపవాసం ఉంటున్నానని చెప్పుకోవడానికి కాదు ఈ ఉపవాసం, నీకు దేవునికి ఉన్న సంబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి, రిన్యూ చేసుకోవడానికి, దాని కొరకే ఈ ఉపవాసం. అపొస్తలుడైన పౌలు తన జీవితాన్ని ఇంచుమించు తన లైఫ్ యొక్క టర్నింగ్ పాయింట్ అది. ఆ దమస్కు గేట్ దగ్గర ఉన్నాడు, తిరిగి తాను తార్సుకు వెళ్ళలేదు, అక్కడే దమస్కు దగ్గర ఉండి అక్కడే ఒక ఇంట్లో యూదా అనేటువంటి వాని ఇంట్లో 3 దినాలుండి తర్వాత సమాజ మందిరాల్లో సంచరిస్తూ తర్వాత ఆయన వేరువేరు ప్రదేశాలకు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అనగా పౌలు యొక్క ఉపవాసం యొక్క ఉద్దేశం, ఆయన ఒక గైడెన్స్ కోసం ఆయన 3 దినాలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అననీయా అనేటువంటి భక్తుడు ఉన్నాడు. ఆ భక్తునికి దేవుని దూత, దేవుని ఆత్మ చెప్పాడు, ఇదిగో ఇది పరిస్థితి అని చెప్పాడు, వెళ్ళి ప్రార్థించమని చెప్పాడు. నో ప్రాబ్లం, నీకేం కాదు, నీకు ఎటువంటి హాని జరగదు. ఎందుకు అంటే అతడు ప్రార్థన చేస్తున్నాడు, అతనికి నేను చూపిస్తాను. అననీయాకి చూపించాడు, పౌలుకు చూపిస్తానని చెప్పాడు, పౌలుకు చూపించాడు, చూపిస్తాను అని చెప్పాడు. అనగా మన దేవుడు చూపించిన దేవుడు, చూపించబోయేటువంటి దేవుడు. అనగా నీ గత జీవితంలోనూ, నీ ప్రస్తుత జీవితంలోనూ, నీ భవిష్యత్తు జీవితంలోనూ నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడిన వాడవై ఏదో చూస్తూ ముందుకు సాగాలి. దాని కొరకే దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఉపవాస దినాలు అనేటువంటి విషయాన్ని గురించి మనం కొద్దిగా ఆలోచిస్తూ, మనం ఆలోచిస్తున్న విషయాలు అపొస్తలుడైన పౌలు లేకపోతే అపొస్తల కార్యములోని ఉపవాసపు అనుభవాల్లోంచి మనం
వెళుతూ ఉన్నాం. ఒకటి, ఆయన గైడెన్స్ కోసం, నడిపింపు కోసం ఆయన ప్రార్థన చేశాడు. మనం కూడా స్పిరిచువల్ గైడెన్స్ కోసం, భౌతికంగా గైడెన్స్ కోసం మనకెవరి సహాయం అవసరం లేదు. మనం గుడ్డోళ్ళం కాదు, మనం భౌతికంగా చక్కటి చూపు కలిగిన వాళ్ళం కాబట్టి ఎవరి సహాయం అవసరం లేకుండా, లేదా వాకింగ్ స్టిక్ యొక్క అవసరత లేకుండా మనం నేరుగా వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్తున్నాం. కానీ ఆత్మీయ జీవితంలో నడిపింపు కొరకు ఆత్మ యొక్క సహాయం మనకు కావాలి. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు అనబడతారు అనే మాట మనకందరికీ తెలిసిన మాటే. రోమీలకు రాసిన పత్రిక 8:14 ఉంది. దేవుని కుమారుడు అనబడడానికి గుర్తు దేవుని ఆత్మ చేత నడిపించబడటం. ఒకవేళ దేవుని కుమారుడు అని చెప్పుకుంటూ నీ ఇష్టానుసారంగా నీ సొంత ఆత్మ చేత, మనుషాత్మ చేత నడిపించబడుతున్నట్లయితే నువ్వు దేవుని కుమారుడివి కాదు, కేవలం మనుష్య కుమారుడివి, కేవలం లేకపోతే అపవాది యొక్క కుమారుడు అని అంచబడతావని గుర్తు చేసుకోవాలి. మనం ఆలోచిస్తున్నమాట, ఉపవాసపు దినాలు లేకపోతే ఫాస్టింగ్ డేస్లో ఆయనతో సన్నిహితంగా ప్రార్థనలో వాక్య ధ్యానంలో గడుపుతున్న దినాల్లో మన యొక్క ప్రార్థన అంశము, ప్రార్థన విషయము నడిపింపు కొరకని, గైడెన్స్ కొరకు. మమ్మల్ని నడిపించు ప్రభువా, గైడ్ మీ. భక్తుడు అందుకని చక్కటి పాట రాశాడు, నడిపించు నా నావ అని. మన జీవిత నావను దేవుడు నడిపించాలి. ఎవరో ఒకరు నడిపిస్తే నడిచేవాళ్ళు కాదు. మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టుగా ఏ చీకటి శక్తిలో నడిపిస్తే నడిచే ప్రజలు అన్నాడు ఆయన. ఏ చీకటి శక్తులో నడిపిస్తుంటే నడుస్తుంటే చాలామంది అనేకులు ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు చీకటి శక్తుల చేత కాదు, దైవశక్తి చేత, దేవుని ఆత్మ చేత నడిపించబడేవాడిగాను ఉండాలి. నడిపించబడేటట్టు స్త్రీగా, పురుషునిగా నీవు ఉండాలి. మొట్టమొదటి విషయము అపోస్తలుల ఉపవాస దినాలు. నేను వెళ్ళిన తర్వాత, అనగా ఈ ఉపవాసము పౌలు గురించి లేదా పౌలు జీవితంలో యేసు ప్రభు చెప్పినట్టు ప్రవచనం నెరవేరిందని మనం కొద్దిగా అర్థం చేసుకోవడానికి ఇంత వివరణ ఇస్తున్నాను. పౌలు కూడా యేసు ప్రభు యొక్క శిష్యుడిగా మారాడు. ఆయన కూడా ఆరంభ దినాల్లో అయితే ఇలా తింటూ తాగుతూ లేకపోతే శిష్యుడిలాగా, ఒకప్పుడు ఆయన శిష్యుడిగా ఉన్నప్పుడు, గమలియేలు యొక్క శిష్యుడిగా ఉన్నప్పుడు ఒకళ్ళ ఉపవాసం ఉంటే ఉండొచ్చు. కానీ యేసు శిష్యులు ఉన్నట్టుగా ఆయన లేకపోతే తింటూ తాగుతూ లేదు, ఆయన వేరొక విధానంలో ఉన్నాడు. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఒకటి, ఉపవాస దినాల్లో నడిపింపు కొరకు ప్రార్థన చేయాలి. మమ్మల్ని నడిపించమని అడగాలి. మనల్ని ఇప్పటివరకు నడిపించాడు, ఇక ముందు కూడా దేవుడు మనల్ని నడిపించాలి. దానికోసం మనం ప్రార్థన చేయాలి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 13:2 మనం గమనించినట్లయితే, వారు ప్రభువును సేవిస్తూ వారు ప్రభువును సేవిస్తూ ఉపవాసం ఉన్నప్పుడు దైవస్వరం విన్నాడు. దైవస్వరము వినాలి అంటే దానికి తగిన విధంగా శృతి చేయబడాలంటే సహవాసం, ఉపవాసం ద్వారా సహవాసం యొక్క అవసరం ఉంది. దైవ చిత్తానికి, దైవస్వరానికి శృతి చేయబడాలి, ట్యూన్ చేయబడాలంటే ఉపవాసం యొక్క అవసరం ఉంది. ఇక్కడ రాయబడిన మాట, అప్పటి వరకు అపోస్తుల యొక్క స్ట్రాటజీలో, అపోస్తుల యొక్క ప్లాన్స్లో, గోల్స్లో మిషనరీ జర్నీస్ అనేవి లేవు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మిషనరీ జర్నీస్ను అనుగ్రహించాడు. అనగా తర్వాత 3 మిషనరీ ప్రయాణాలు మనం చూస్తున్నాం. ఇవి కేవలం ఈ మిషనరీ ప్రయాణాలు అనేటువంటి ఆలోచన అపోస్తల కార్యములు 15 ఉన్న జెరూసలేం కౌన్సిల్ ఆలోచన కాదు, మనిషి ఆలోచన కాదు. అందుకనే పరిశుద్ధాత్ముడు చెప్పాడు. పరిశుద్ధాత్ముడు ఎలా చెప్పాడు, స్వయంగా చెప్పాడని, స్వయంగా చెప్పే అవకాశం లేదు. కారణం ఏంటంటే 13:1 మనం గమనిస్తే అక్కడ కొంతమంది బోధకులు ఉన్నారు. బోధకులు మాత్రమే కాదు, ప్రవక్తలు కూడా ఉన్నారు. వాళ్ళు కొంతమంది, 5-6 పేర్లు ఉన్నాయి. మిగతా వాళ్ళు కొంతమంది పేర్లు రాయబడదు, 20-30 లేదా అక్కడ ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. ఆ సంఖ్య అనేది పెద్ద ప్రాముఖ్యమైన విషయం కాదు. అక్కడ జరిగినటువంటి విషయమే ప్రాముఖ్యం, కానీ అక్కడ ఎంతమంది ఉన్నారనేది ప్రాముఖ్యం కాదు. అక్కడ అంతమంది కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అపోస్తుల కార్యములు 2:20 120 కలిసి ప్రార్థన చేసుకుంటున్నారు. అక్కడ అందరూ కలిసి కామన్గా జనరల్ బాడీ, లేకపోతే జనరల్గా లేకపోతే కమిటీ మెంబర్సు, లేకపోతే జనరల్ బాడీ మెంబర్స్ అందరూ కూర్చొని ప్రార్థన చేసుకున్నారు. కానీ ఇక్కడ మాత్రం స్పెసిఫిక్గా నాయకులు అనబడిన వాళ్ళు మాత్రమే ఉండి ప్రార్థన చేస్తున్నారు. అనగా 120 కన్నా బహుశా తక్కువ అయినా సంఖ్య ఉండొచ్చు. ఒకవేళ ఎక్కువైనా కానీ మనం దాని గురించి పెద్ద వివాదాస్పదమైన విషయం కాదు. మనం ఆలోచిస్తున్న విషయము, అక్కడ రెండవదిగా వాళ్ళు ప్రార్థన చేశారు. ప్రార్థన చేశారని కాదు, వారు ఉపవసించారు. దే వర్ ఫాస్టెడ్, దే సర్వ్ ద లార్డ్ బై ఫాస్టింగ్.
దాని ఫలితంగా జరిగిన విషయం పరిచర్య కొరకైన ద్వారాలు తెరవబడ్డాయి. ఈ మాటలు వింటుంది దేవుని సేవకులారా, ఎవరైనా ఇంకా పరిచర్య కొరకు ద్వారాలు తెరవబడలేదు అని ఆలోచిస్తున్నట్లయితే, మీకు నేను ఇస్తున్నట్టు ఆత్మ సంబంధమైన సలహా, సలహా ఇదే ఆజ్ఞ కాదు, మీకు ఇష్టమైతే తీసుకోండి లేకపోతే లేదు. ఆ సలహా ఏంటి అంటే, నువ్వు ప్రార్థించినట్టయితే, ఉపవసించి ప్రార్థించినట్లయితే మూయబడిన కొన్ని ద్వారాలు నువ్వు పరిచర్య చేయున్నట్లుగా తెరవబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. విశ్వసించిన వారు ఇది మీ కొరకైనటువంటి ప్రవచనాత్మకమైన మాటగా తీసుకొని ఒక 3 దినాలు, కనీసం 3 దినాలైన ఉపవాసం ఉండి, మళ్ళీ 3 దినాలే ఎందుకు ఉండాలి అని ప్రశ్నిస్తే నేను దానికి సమాధానం చెప్పలేను. కొన్ని మనం ఇలా చెప్పుకుంటున్నాం, 3 కన్నా 7 అయితే బాగుంటుందని, మీ ఇష్టం ఉండే పని అయితే 3 అయినా ఉండండి 7 అయినా ఉండండి, లేదంటే కనీసం ఒక రోజైనా ఉపవాసం ఉండి నేను ఎక్కడ వేయాలి నా స్టెప్, నెక్స్ట్ స్టెప్, నా నెక్స్ట్ స్టెప్, నా తర్వాతి అడుగు నేను ఎక్కడ వేయాలి అని మీరు ప్రార్థించగలిగినట్లయితే, మీరు ప్రార్థించకపోయినా, ఒక పాట ఒకటి, ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటాడట. ఈ మాటను ఆధారంగా చేసుకొని సాతానుడు చెప్పే విషయం నువ్వు ప్రార్థించాల్సిన అవసరం ఏముంది అని నీ ప్రార్థనా జీవితాన్ని పాడు చేయడానికి ఆ మాట చెప్పబడిందేమో. అలాగని ఆ మాట తప్పని మాటని కాదు, నా మాటలు యొక్క ఉద్దేశం, ప్రార్థించినా ఆయన పలకరిస్తాడు, ప్రార్థన చేయకపోయినా ఆయన పలకరిస్తాడు. ప్రార్థన చేయకపోయినప్పటికన్నా ప్రార్థించినప్పటికన్నా ఆయన ఉపవాసం ఉన్నప్పుడు నీతో నిన్ను ఎక్కువగా పలకరించే అవకాశం ఉంది. కానీ దేవుడు ఉపవాసము, అలాగైతే మేము షుగర్తో బాధపడుతున్నామండి, మేము ఎక్కడ ఉపవాసం ఉండాలండి మీరు ప్రశ్నించవచ్చు. షుగర్ పేషెంట్స్కి కాదు ఈ సలహాలు, 3-7 దినాలు ఉపవాసం ఉండాలి. ఈ మాటలు చెప్తున్నప్పుడు ఒక విచారకరమైన విషయం ఏంటంటే, మా సంఘాల్లో, స్థానిక సంఘాల్లో, గుంటూరు జిల్లా నరసరావు ప్రాంతం పేట ప్రాంతంలో ఒక సహోదరి సుమారు 3 దినాలు ఉపవాసం ఉంది, ఆమె షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోయినాయి, ఆమె ప్రభునందు నిద్రించినట్టుగా వార్త విని నేను ఎంతో దుఃఖపడ్డాను. సరే, ఏదేమైనప్పటికీ వాటిలోకి వెళ్ళలేదు, కానీ మనం ఆలోచిస్తున్నటువంటి 2వ విషయము, పరిచర్య కొరకు మనం ఉపవసించి ప్రార్థించాలి. నేను వెళ్ళిన తర్వాత లేకపోతే మనుష్య కుమారుడు కొనిపోబడిన దినాల్లో ఉపవాసం ఉంటారు అని చెప్పినటువంటి యేసు యొక్క ప్రవచన యొక్క నెరవేర్పును గురించి, ఉపవాసాన్ని గురించిన ప్రవచన నెరవేర్పును గురించి మనం ఆలోచిస్తున్నాం. 3వ విషయాన్ని కూడా సమయం లేదు కనుక నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపొస్తలుల కార్యములు 27వ అధ్యాయము 33వ వచనం. పద్నాలుగు రోజులు 2 వారాలు వాళ్ళు ఉపవాసం ఉన్నారు. ఎవరళ్ళు అని మనం ఆలోచిస్తే 272 మంది, 270 మందికి పైగా ఉన్నటువంటి ఖైదీలు రోమ్ నగరానికి వెళుతున్నారు. అనగా మనకు అర్థం కావాలంటే సెంట్రల్ జైలుకి వాళ్ళు తరలించబడుతున్నారు స్థానిక జైలు నుంచి. అలా జరుగుతున్న సన్నివేశం 26, 27, 28 అధ్యాయాల్లో ఆ నేరస్తుల్లో ఒకడుగా అపోస్తలే పౌలు ఎంచబడ్డాడు అనే సంగతి మనకు తెలిసింది. అపోస్తల కార్యం చదివితే మనకు అర్థమవుతుంది. కానీ వారి దోనె లేకపోతే వారి ఓడ సముద్రంలో వెళుతున్న కొలది సమస్యలు వచ్చి, లేకపోతే సుడిగాలులు వచ్చి, తుఫానులు వచ్చి వారు గమ్యం చేరలేని పరిస్థితిలోకి వచ్చారు. అటువంటి పరిస్థితిలో వారు 14 దినాలు ఉపవాసం ఉన్నారట. ఎంత విచారకర, కరుడు కట్టినటువంటి నేరస్తులు 14 దినాలు ఆహారం లేకుండా, దీన్ని ఉపవాసం అన్నప్పటికీ అందరూ కాకపోయినప్పటికీ కొంతమంది ఉపవాసం ఉన్నారు, మిగతా వాళ్ళు పస్తున్నారేమో అనిపిస్తుంది. అంటే దాని అర్థం, భౌతికంగా మనం చేసేదాన్ని దాన్ని స్టార్వింగ్ అంటారు, అనగా పస్తుపడడం. 2వది ఉపవసించడము అనేది, అది స్టార్వింగ్ కన్నా అధికమైంది, అది మన ఆత్మీయ ప్రయోజనం దృష్ట్యా మనం ఉండాల్సినటువంటి విషయం. ఒకటి భౌతికమైంది పస్తుపడి ఉండడం, 2వది ఉపవసించడం అనేది ఆత్మ సంబంధమైంది. మనం అక్కడ ఆలోచిస్తున్నటువంటి 3వ మాట, వాళ్ళు 14 దినాలుగా ఉపవాసం ఉన్నారు, వాళ్ళు ఉపవాసం బ్రేక్ చేయకూడదు అనుకున్నారు, వాళ్ళు అయోమయ స్థితిలో ఉన్నారు. ఎక్కడ చేరతామో, ఏ తీరానికి చేరతామో అర్థం కాని పరిస్థితి. మన జీవిత నావు కూడా ఎక్కడికి చేరుతుందో అలల చేత ఇటు అటు కొట్టుకుని పోతున్నప్పుడు గమ్యం కానీ గమ్యానికి వెళ్ళబోతుందేమో అని మనం ఆలోచిస్తూ మనము ఉపవసించాల్సిన అవసరం ఉంది. 15వ రోజు, ఇంకా చెప్పాలంటే వాళ్ళ ఉపవాసాన్ని బ్రేక్ చేయడాని కోసం, లేదా బ్రేక్ చేయించడం కోసం అపొస్తలుడైన పౌలు రొట్టెను విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తాను తిన్నట్టుగా తానే ఉపవాస ఉపసంహరణ చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఉపవాసాన్ని బ్రేక్ చేసినట్టుగా చూస్తున్నాం. మన సంఘాల్లో కూడా స్థానిక సంఘాలు ఉపవాసాలు విరమించేటువంటి ఉపసంహరించేటువంటి అనుభవాలు కావాలి. చాలా సంఘాల్లో ఉపవాసపు అనుభవాలు లేవు. ఈ
ఖైదీలందరూ ఉపవాసం ఉన్నటువంటి సందర్భం. పౌలు యొక్క సాహచర్యంలో, పౌలు యొక్క సాన్నిధ్యంలో, పౌలు యొక్క స్నేహంలో వాళ్ళ జీవితాల్లో కరుడు కట్ట తినడానికి అలవాటు పడినటువంటి తిండిపోతులైనటువంటి ఆ నేరస్తులు, తిండిపోతులైనటువంటి ఆ ఖైదీలు క్రీస్తు నిమిత్తం ఉపవసించేవారుగా మారారు. చూడండి, ఒకవేళ నువ్వు ఇంకా ఉపవాసం ఉండకపోతే నిన్ను నేరస్తుడుగాను ఖైదీ కింద భావించవచ్చు, కానీ నువ్వు క్రీస్తు యొక్క సేవకుడుగాను దాసుడుగాను మారలేదని అర్థం చేసుకోవాలి. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మన గమ్యం చేరడం కోసం మనం ప్రార్థించాలి. మూడు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి, నడిపింపు కోసం, గైడెన్స్ కోసం మనం ప్రార్థన చేయాలి. రెండోది, మినిస్ట్రీ కోసం ప్రార్థన చేయాలి. మూడోది, మన డెస్టినేషన్, మన డెస్టినీని రీచ్ కావడానికి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటున్నప్పుడు ఇదేంటంటే ఉపవాస దినాలను పెట్టి ప్రార్థన అంటే, నేను ఇప్పుడు మాట్లాడుతుంది ప్రార్థన అంటున్నానంటే ఉపవాస ప్రార్థనను ఉద్దేశించి మాట్లాడుతున్నాను. కాబట్టి ప్రార్థన అన్నప్పుడల్లా ఉపవాస ప్రార్థన అని కాదు, ఉపవాస దినాలు. అసలు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము, ఈ ఉపవాసం ఎందుకు ఉండాలి, ఉపవాసం ద్వారా నడిపింపు దొరుకుతుందని, ఉపవాసం ద్వారా మనకు కలిగేటువంటి అనుభవాలు లేకపోతే గమ్యాన్ని చేరుకుంటామని, ఉపవాసం ద్వారా పరిచర్య దొరుకుతుంది అని చెప్పడానికి కారణం ఏంటంటే, యేసు ఉపవాసాన్ని గురించి ప్రవచించాడు. ఇదేంటంటే యేసు ఉపవాసం గురించి ప్రవచించాడు. యేసు మాటలోనూ క్రియలోనూ శక్తి కలిగిన ప్రవక్త అయి ఉన్నాడని లూకా సువార్త 24వ అధ్యాయంలో రాయబడింది. ఆయన దేవాలయాన్ని గురించి ప్రవచించాడు, అది నెరవేరింది. ఆయన ఆరాధన గురించి ప్రవచించాడు, అది అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో నెరవేరింది. ఆయన ఉపవాసాన్ని గురించి ప్రవచించాడు, అది నెరవేరింది అని చెప్పడం కోసం నేను ఈ మాటలు చెప్తున్నాను. కాబట్టి రాబోయే దినాల్లో మీలో కొంతమంది లేకపోతే ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలు నడిపింపు కొరకు, అంతేకాకుండా పరిచర్య కొరకు, గమ్యాన్ని, సరైన ఆత్మ సంబంధమైన గమ్యం చేరడం కోసం ప్రార్థించాల్సిందిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ చివర చేయబడేటువంటి ప్రార్థనలో మీరు ఏకీభవించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువనైనా. ఇప్పటి వరకు గడిచిన దినములన్నీ ప్రభువనైనా యొక్క బలిష్టమైన రెక్కల నీళ్ళలో కాచి కాపాడి నీ యొక్క కృపాక్షేమములు మా వెంట ఉంచి సజీవ లెక్కలు మమ్మల్ని నిలిపి మరొక దినమును ప్రభువనాయన మీరు మా జీవితంలో అనుగ్రహింపచేసి ప్రభువనాయన ఎన్నికలైనటువంటి మమ్మల్ని ఎన్నుకొని ప్రభువనాయన ఈ దినమును ప్రభువనాయన ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభువనాయన నీ సన్నిధానంలోకి చేరి ప్రభువనాయన ప్రార్థించుటకు ప్రభువనాయన వాక్యమును వినుటకు ప్రభువనాయన అంగీకరించుటకు వాక్యమును ధ్యానించుటకు ప్రభువనాయన ఈ యొక్క గొప్ప సమయమును ప్రభువనాయన మీరు మాకు అనుగ్రహించినందుకు ప్రభువనాయన వేల కొలది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువనాయన. ఇక మధ్యాహ్న కాల సమయంలో ప్రభువనాయన దైవ సేవకులను ప్రభువనాయన మీరు నిలువ పెట్టుకుని ప్రభువనాయన ఉపవాసం గురించి ప్రభువనాయన ఉపవాస ప్రార్థన గురించి ప్రభువనాయన దానిలో ఉన్నటువంటి లోతైనటువంటి అనుభవం గురించి ప్రభువనాయన మీరు మాకు వివరించినందుకు ప్రభువనాయన నీ ఆత్మీయమైనటువంటి వర్తమానమును ప్రభువనాయన నీ యొక్క ప్రజలకు తెలియజేసినందుకు ప్రభువనాయన వందనములు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువనాయన. ఎవరైతే ప్రభువనైనా నీ యొక్క వర్తమానమును ప్రభువనైనా నీ యొక్క బోధను నీ యొక్క వాక్కును ప్రభువనాన్ని విని ఆలకించి ఉన్నారో ప్రభువనైనా ప్రతి ఒక్క బిడ్డను ప్రభువనైనా ప్రార్థనాపూర్వకంగా ప్రభువనాన్ని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువనైనా. పరిశుద్ధుడు ఆ ప్రేమగల తండ్రి, పరిచర్యకు ముందు ప్రభువనైనా మీరు ఉపవాసం ఉన్నట్లుగా ప్రభువనైనా పౌలు గారు ప్రభువనైనా తన యొక్క ఆత్మీయ జీవితమునకు ప్రభువనైనా సంబంధించి ప్రభువనైనా ప్రారంభంలో ప్రభువనైనా ఉపవాసం ఉన్నట్లుగా ప్రభువనైనా అయానైనా బైబిల్ గ్రంథంలో ప్రభువన అనేక మంది ప్రభువనాయన తమ జాతిని ప్రభువనాయన తమ యొక్క స్వజనులను రక్షించుకోవడానికి ఉపవాస దీక్షలు చేసినట్లుగా ప్రభువనాయన ఆషేరు గోత్రికురాలు పెనియేలు కుమార్తె అయినటువంటి అన్నా ప్రవక్తి ప్రభువాన విధవరాలయండి ప్రభువనాయన ఉపవాస ప్రార్థనలు చేయొచ్చు దేవాలయం విడవక ప్రభువనాయన అయానాయన ఎంతో ప్రభువనాయన ఆసక్తితో ప్రభువనాయన ఉపవాస ప్రార్థనలు చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం ప్రభువనైనా. అట్టి అనుభవంలోనికి ప్రతి ఒక్క బిడ్డను ప్రభువనాయన మీరు నడిపించండి ప్రభువనాయన. పరిశుద్ధుడు ఆ ప్రేమగల తండ్రి, జిఎఫ్ఐ డైరెక్టర్ అయినటువంటి సంతోష్ అబ్రహాం గారిని ప్రభువనాయన వారి యొక్క ఫ్యామిలీని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకొన్ని అనేకమైనటువంటి నూతనమైనటువంటి ప్రాంతాలను ప్రభువనాయన మీరు ప్రభువనాయన ముందుగా వెళ్ళి ప్రభువనాయన దైవ సేవకులు ప్రభువని మీరు అప్పగించండి ప్రభువని. ఈ యొక్క పరిచర్యను నానాటికి అభివృద్ధి పరచండి ప్రభువనాయన. సహచరులను పరిచర్య చేయించినటువంటి యవనస్థుల బృందమును ప్రభువన మీరు లేవనెత్తండి. ఆయన ఈ యొక్క సహవాసంలో ప్రార్థనా ప్రార్థన యోధులను మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభువనాయన. నెల్లూరు పరిసర ప్రాంతంలో ప్రభువనాయన దైవ సేవకులు ప్రభువనాయన అయానాయన ఎంతో ప్రయాస కూర్చి ప్రభువనాయన పరిచర్య చేయుచుండగా ప్రభువనాయన అనేక వేల మందిని ప్రభువ అనేకమైన నూతన ఆత్మలను ప్రభువనాయన మీరు సంఘంలో చేకూర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభువనాయన. పరిశుద్ధుడు ఆ ప్రేమగల తండ్రి, అయా ఈరోజు వర్తమానమైనటువంటి ప్రతి ఒక్క బిడ్డ హృదయమును ప్రభువనాన్ని మీరు ఆకర్షించండి ప్రభువనాయన. వినినటువంటి వర్తమానం ద్వారా ప్రభువనాయన పాపికి పశ్చాత్తాపమును మారు మనుషుని రక్షణ మీరు కలుగజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువనాయన. ఈ పరిచయం
చర్యను ప్రభువానైనా, మీ యొక్క దయగల హస్తములకు అప్పగిస్తున్నాం ప్రభువానైనా, నీ చిత్త ప్రకారం నడిపించండి ప్రభువానైనా, నీ ఆలోచనలు ప్రభువానైనా దైవ సేవకులు మీరు అందించమని ప్రార్థిస్తున్నాం ప్రభువానైనా. జెఫ్ యొక్క సహవాసం మీరు దీవించి ఆశీర్వదించి ప్రభువానైనా, రాకడ పర్యంతం వరకు ప్రభువానిలో అంటు కట్టుబడి ప్రభువానైనా ముందుకు సాగే భాగ్యం దయచేసి మహిమాగంతా ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని నజరేడైన యేసుక్రీస్తు దివ్యనామములు అడిగిపెట్టుకుని ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయ మేలు పొందుతున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు వాక్యం మీరు విని ఉన్నారు, అది మీ యొక్క ఆత్మీయ ఎదుగుదలకు తోడ్పడుతుంది లేదంటే ఉపయోగకరంగా ఉంటుంది అని నా మట్టుకు నేను విశ్వసిస్తున్నాను. ఈ యొక్క వాక్యంలో మీకు ఏమన్నా సందేహాలు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసిన ఎట్లా సహోదరులు మీతో మాట్లాడతారు, వీటిని మీరు గమనించండి. ఇంకొన్నో ప్రార్థన అవసరతలు మీకు ఉన్నట్లయితే మీరు తెలియజేసిన ఎట్లా మేము ప్రార్థిస్తాం. చాలామంది మీరు కాల్ చేస్తూ ఉన్నారు, మీ అందరి కొరకు మా యొక్క జిఎంసీ అనగా గిద్యోన్ మిషన్ చర్చ్ మీ కొరకు ప్రార్థిస్తూ ఉంది. మీరు కూడా ఈ యొక్క సంస్థ నిమిత్తం అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అని మీ యొక్క ప్రార్థనలు కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా మనవి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.